ఎగ్ అండ్ చికెన్తో కలిపి కత్తూ పొరోటా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్గా అయినా లంచ్ ఆర్ డిన్నర్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలీషియస్ బై చర్కూరి. ఫ్రోజన్ కత్తూ పొరోటా ఎక్కడైనా గ్రోసరీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. మరి ఎగ్ అండ్ చికెన్ యాడ్ చేసి కత్తూ పొరోటా ఎమ్మీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ స్పైసీ వద్దు అనుకుంటే పచ్చిమిరపకాయలని స్కిప్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను 1 స్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లిడ్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రైని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యాక 3 ఎగ్స్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 ప్యాకెట్ కత్తూ పొరోటాకి 3 ఎగ్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఎగ్స్ యాడ్ చేయగానే వెంటనే మిక్స్ చేసుకోకూడదు. 1 మినిట్ కుక్ అయ్యాక మిక్స్ చేసుకుంటూ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. మీకు ఎగ్ పీసెస్ ఎక్కువగా కావాలంటే ఇంకొక ఎగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని ఎగ్స్ 70% కుక్ అయ్యేదాకా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని చికెన్ ఎగ్ కంబైన్ అయ్యేలాగా 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. కత్తూ పరాటా ప్యాకింగ్ ఇలా ఉంటుంది. మనం ప్రిపేర్ చేయడానికి 10 మినిట్స్ ముందు ఫ్రీజర్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. చూడండి, ఎగ్, చికెన్ 90% కుక్ అయ్యాక మనం కత్తూ పొరోటాని కూడా యాడ్ చేసుకోవాలి. నార్మల్ పరాటా పీసెస్సే ఇలా చిన్న చిన్న స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసి ఉంటుంది. కత్తూ పొరోటా ఫ్రోజన్ ఫుడ్ కాబట్టి ఫ్రీజర్లో నుంచి తీసాక ఈ పరాటా పీసెస్ చాలా గట్టిగా ఉంటాయి. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పరాటా పీసెస్ సాఫ్ట్గా అవుతాయి. చూడండి, ఆఫ్టర్ 5 మినిట్స్ పరాటా పీసెస్ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కత్తూ పరాటా రెడీ. ఈ కత్తూ పరాటాని లంచ్, డిన్నరే కాదు బ్రేక్ఫాస్ట్గా సర్వ్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేస్తే అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు. వెజిటేరియన్స్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ వెజిటేబుల్స్ యాడ్ చేసైనా ఇలా కత్తూ పరాటా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కత్తూ పరాటాని ఓన్లీ ఎగ్తో అయినా చేసుకోవచ్చు, ఓన్లీ చికెన్తో అయినా చేసుకోవచ్చు. నేను 2 మిక్స్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను. చూశారు కదా, టేస్టీ అండ్ ఎమ్మీ కత్తూ పరాటా ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.